हाय नमस्ते, वेलकम टू एसएससी मीडिया साइंस स्पोर्ट्स एंड सिनेमा. दिस इज गीताचार्य. మనం ఇంతకుముందు ఆల్రెడీ తెల్లవారుజామున లేవటం లేదా తెర్లీగా లేస్తే మనకి ఏ విధమైన లాభాలు ఉంటాయి ఏంటి అన్న దాని గురించి, మన పీక్ టైం గురించి, హ్యూమన్ పీక్ అండ్ బయోలాజికల్ క్లాక్ అనే టాపిక్స్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము గత వీడియోలో. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మాకు వచ్చాయి. వాటికి సంబంధించి నాకు తెలిసినంత వరకు తర్వాత నేను ఇంకా సిరీస్ని కొనసాగిస్తుంటాను. ఈ లోపల ఏంటంటే, ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ విషయాన్ని, మనందరికీ పనికొచ్చే విషయాన్ని చెప్దామని చెప్పి నా ఆలోచన. ఏంటా ఆలోచన అంటే, ఇప్పుడు మనం మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోగానే బాగా నిద్ర వచ్చేస్తుంది. అది మనకి ఆఫీస్లో ఉండే వాళ్ళకైతే చాలా సమస్య క్రియేట్ చేస్తుంది. ఒక పక్క మనకి పనులు ఉంటాయి, రెండో పక్క మనకి నిద్ర వస్తుంటుంది, సరిగ్గా వర్క్ చేయలేము, కుర్చీలో కూర్చోలేము, లేస్తుంటాం, పరిసరాలు వాటర్ కానీ బాత్రూమ్ కానీ అట్లా బ్రేక్ తీసుకుంటూ వెళ్ళొస్తుంటాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ని మనం ఏ విధంగా బ్రేక్ చేయవచ్చు? ఎస్పెషల్లీ ఈ సమస్య మనకి 1 గంట నుంచి 3 గంటల మధ్యలో వస్తుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏ విధంగా బ్రేక్ చేయవచ్చు? మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ ఆఫీస్లో తిట్లు పడకుండా ఏ విధంగా మనం మనకు సంబంధించిన పనులను చక్కగా పూర్తి చేసుకోవచ్చు అంటే, దానికి సంబంధించిన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటంటే, నేను ఫాలో అయ్యే టెక్నిక్, దీన్ని ఆల్రెడీ ఐన్స్టీన్ కూడా చెప్పాడు అంటారు. దీన్ని ఏమంటారంటే షార్ప్ న్యాప్ అంటారు. న్యాప్ అంటేనే చిన్నగా కొద్దిసేపు, కొన్ని నిమిషాలు, ఒక అరగంట లోపు పోయి నిద్రపోయేదాన్ని ఏమంటారంటే న్యాప్ అంటారు. కునుకు తీశాడు అంటారు అది. అదే ఈ షార్ప్ న్యాప్ అన్నది ఏంటంటే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల నుంచి ఉండకూడదు. అంటే ఒక ఫిక్స్డ్ టైం మనం పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం విశ్రాంతి తీసుకుంటాను ఏమంటారంటే మనం షార్ప్ న్యాప్ అనుకోవచ్చు. సో ఈ షార్ప్ న్యాప్ అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే, ఆహారం తిన్న వెంటనే ఒక 5 నిమిషాల లోపల స్టార్ట్ కావాలి. అంటే 1 గంటకు అన్నం తిన్నామంటే అన్నం మనం క్లోజ్ చేసామంటే 1:05 or 1:10 లోపల మనం నిద్రపోవడం స్టార్ట్ చేయాలి. ఇది టేబుల్ మీద తలబెట్టుకుని నిద్రపోవచ్చు, లేకపోతే మనకి వసతి ఉంటే ఇంట్లో అయితే మంచం మీద పడుకుని, అంటే ప్రస్తుతం మనకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్సే కాబట్టి మంచం మీద పడుకుని మనం నిద్రపోయి ఒక 1.5 గంట కునుకు తీయవచ్చు. ఏదైనా కానీ అంటే ఒక అలారం పెట్టుకుని ఫిక్స్డ్ టైం 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా. మరీ పెద్దవాళ్ళు కాస్త మాకు ఆఫీస్ టైంలో కూడా వసతి ఉంటుంది, కుదురుతుంది అనుకుంటే కనుక మనం ఇంకా ఏ విధంగా చేయవచ్చు అంటే, ఒక అరగంట దాకా నిద్రపోవచ్చు. ఇట్లా ఈ నిద్రపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, అలారం పెట్టుకుని కఠినంగా లేచేయాలి. మళ్ళీ ఒకసారి మెడుకు వచ్చింగానే ఇంక లేచేయాలి. అలారం పోగింది అంటే స్నూజ్ పెట్టుకుంటాం, మోగి పెట్టుకుంటాం చేసామంటే ఇంకా కాస్త మనం రాత్రిపూట పోయినిద్దరే మన దానివల్ల వచ్చే సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ 1.5 గంట నిద్రపోవడం వల్ల లేకపోతే ఈ షార్ట్ న్యాప్స్ వల్ల మనకి ఏ విధమైన లాభం వస్తుంది? ఈ షార్ట్ న్యాప్స్ వల్ల మనకి ఏ విధమైన లాభం వస్తుంది అంటే, ఖచ్చితంగా మన శరీరం అన్నది రివైవ్ అవుతుంది. మార్నింగ్ నుంచి టెన్షన్తోనో హడావుడిగా, ఎందుకంటే మనకు ఆఫీస్కి వెళ్ళంగానే సిస్టమ్ మిగతా అన్నీ సెటప్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయి మనం పని చేయడం మొదలెట్టిన తర్వాత ఆ టెన్షన్ ఉంటుంది. తర్వాత మీటింగ్స్ అని ఉంటాయి, వేరే వర్క్స్ ఉంటాయి. అదే స్కూల్లో టీచర్లు అయితే కానీ ఇంకా వాళ్ళకి చెప్పేది ఏముంది, పిల్లలు అరుపులు గోల, ఒక క్లాసు ఇంకో క్లాసు, మధ్యలో ఏదైనా లీజర్ పీరియడ్ ఉంది కదా, చిన్న వర్క్ చేసుకుందాం అంటే ఒక మిస్ మేడమో ఎవరో కాస్త లీవ్ పెట్టమో లేదా అడ్జస్ట్ చేసుకోమంటామో క్లాస్ని అనగానే దానికి సంబంధించి వర్క్స్ చాలా ఉంటాయి కదా హడావిడి. ఆ హడావిడి మొత్తంలో మనకు ఆ ప్రెషర్ మొత్తం పడుతుంది కదా, ఆ ప్రెషర్ మొత్తం రిలీవ్ అయిపోతాం ఈ షార్ప్ న్యాప్ వల్ల. సరిగ్గా 15 నిమిషాలు అనేది పర్ఫెక్ట్ టైం అన్నమాట. అంతకుమించి మన టైం దొరకడం కూడా కష్టమండి. ఈ రోజు ఆఫీసులో కానీ స్కూల్స్లో కానీ 45 మినిట్స్ మించి బ్రేక్లు కూడా ఉండలేదు. 30 మినిట్స్ చాలామంది చెప్తుంటారు, బట్ దాంట్లోనే ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ 5 నిమిషాలు అయినా సరే బెంచ్ మీద తల పెట్టుకుని మన కురుకు తీయగలగాలి. అంటే ఏంటంటే, ఇంకా వేరే ఏ ఆలోచన రాకూడదు. మన ధ్యానం చేసేవాళ్ళు చెప్తుంటారు కదా, కాసేపు ఒక 1.5 గంట సేపు ధ్యానం చేయండి, 10 నిమిషాలు ధ్యానం చేయండి, 5 నిమిషాలు ధ్యానం చేయండి. దిస్ ఈజ్ ద సేమ్, నియర్లీ ద సేమ్ అట్లాంటిది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకేమవుతుందంటే, ఆ ధ్యానము అనే దాని బదులు నిద్ర అని చెప్తున్నాం మనం. అంటే మనకి ఏదైనా ఆలోచన లాంటివి ఏమన్నా ఉన్నా వాటి మీద దృష్టి ఏం పెట్టద్దు. సింపుల్గా ఒక డీప్ స్లంబర్లోకి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కసేపాకి లేవటం, లేచిన వెంటనే మనం చేయాల్సిన పని బాత్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మన వర్క్లో మనం దిగిపోవటం. ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే, శక్తి పుంజుకుంటాం. అంతకుముందు మనం ఏదైతే కోల్పోయాం స్పెండ్ చేసేస్తే మన శక్తిని పుంజుకుంటాం. అట్లాగే ఎర్లీ మార్నింగ్ మనం ఎన్నింటికి లేచాము అన్నదాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా ఈవినింగ్ టైంలో పీక్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా సుఖంగా మనం వర్క్ చేసుకోగలం.
అంటే పని చేసుకునేందుకు పనిని బాగా చేసుకునేందుకు వీలుపడేందుకు సహకరించే ఒక టెక్నిక్ అన్నమాట ఇది. ఒక పావు గంట అన్నమాట గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ వెరీ వెరీ అడ్వైజబుల్. 15 minutes ఆఫ్ షార్ట్ న్యాప్ విల్ గివ్ యూ, విల్ రివైవ్ యూ, యాక్చువల్లీ విల్ రివైవ్ యూ సో దట్ యూ కెన్ బి మోర్ ప్రొడక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఇన్ ద ఈవినింగ్ సెషన్స్ ఆల్సో. సో ఇదండి ఇవాళ వ్యవహారం. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను, అంటే ప్రతిసారి నిద్రపోతానని కాదు, బట్ అవకాశం దొరికినప్పుడు నేను చూస్తాను, లేకపోతే ఓపిక లేని సందర్భం అన్నట్టు అనిపించినా నేను అదే పని చేస్తాను. సో మనందరికీ ఎంత వర్క్ అవుతుంది కాబట్టి చాలా మంచి టెక్నిక్, ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పి అంతే. సో ఇలాంటి వీడియోలు ఇంకేమన్నా మీకు కావాలంటే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరికైనా రికమెండ్ చేయండి. మోస్ట్లీ ఇవి మేము ఫేస్బుక్లోను ఫ్రెండ్స్ ద్వారానూ షేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కామెంట్స్ అన్న మేము స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కామెంట్ సెషన్స్ కూడా మేము అలౌ చేయడం మొదలు పెడతాము. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, గీతాచార్య సైనింగ్ ఆఫ్ ఫర్ SSC మీడియా సైన్స్ స్పోర్ట్స్ అండ్ సినిమా. నమస్తే అగైన్.